సూర్యాపేట జిల్లాలో ధాన్యం అమ్మేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నియంత్రిత సాగు కింద వేసిన సన్న వడ్లను అమ్మేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. దొడ్డు వడ్లను ఐకేపీ కేంద్రాల్లో తీసుకుంటుండగా సన్న వడ్లను రైస్ మిల్లుల్లోనే విక్రయించాలి. అయితే టోకెన్ ఉంటేనే మిల్లర్లు ధాన్యం తీసుకుంటున్నారు. ఈ టోకెన్ల కోసం రైతులు వ్యవసాయ కార్యాలయాల ముందు బారులు తీరుతున్నారు. తెల్లవారుజామున 6 గంటలకే వ్యవసాయ మార్కెట్కు వస్తున్న రైతులు మధ్యాహ్నం వరకు క్యూ లైన్లలో నిలబడుతున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడు చెర్లలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మరోవైపు టోకెన్లు పరిమితంగానే ఇస్తున్నారు. దీంతో టోకెన్ల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇక టోకెన్స్ లభించిన వెంటనే మిల్లుల దగ్గరికి వెళ్తే అక్కడ ఆలస్యమే జరుగుతోంది. ప్రతి మిల్లులోనూ పదుల సంఖ్యలో ధాన్యం వాహనాలు కిలోమీటర్ల కొద్దీ నిలబడిపోయాయి. దీంతో టోకెన్ వచ్చినా ధాన్యం అమ్మేందుకు చాలా రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి. వాహనాల్లో రోజుల కొద్దీ ఉంచడంతో ధాన్యం చెడిపోతోంది. అయితే సర్కార్ తీరుపై మండిపడుతున్నారు రైతులు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందంటున్నారు. సూర్యాపేట జిల్లాలో ధాన్యం అమ్మేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నియంత్రిత సాగు కింద వేసిన సన్న వడ్లను అమ్మేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. దొడ్డు వడ్లను ఐకేపీ కేంద్రాల్లో తీసుకుంటుండగా సన్న వడ్లను రైస్ మిల్లుల్లోనే విక్రయించాలి. అయితే టోకెన్ ఉంటేనే మిల్లర్లు ధాన్యం తీసుకుంటున్నారు. ఈ టోకెన్ల కోసం రైతులు వ్యవసాయ కార్యాలయాల ముందు బారులు తీరుతున్నారు. తెల్లవారుజామున 6 గంటలకే వ్యవసాయ మార్కెట్కు వస్తున్న రైతులు మధ్యాహ్నం వరకు క్యూ లైన్లలో నిలబడుతున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడు చెర్లలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మరోవైపు టోకెన్లు పరిమితంగానే ఇస్తున్నారు. దీంతో టోకెన్ల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇక టోకెన్లు లభించిన వెంటనే మిల్లుల దగ్గరకు వెళ్తే అక్కడ ఆలస్యమే జరుగుతోంది. ప్రతి మిల్లులోనూ పదుల సంఖ్యలో ధాన్యం వాహనాలు కిలోమీటర్ల కొద్దీ నిలబడిపోయాయి. దీంతో టోకెన్ వచ్చినా ధాన్యం అమ్మేందుకు చాలా రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటోంది. వాహనాల్లో రోజుల కొద్దీ ఉంచడంతో ధాన్యం కూడా చెడిపోతోంది. అయితే సర్కార్ తీరుపై రైతులు మండిపడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందంటున్నారు.